టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ నాయకుల తీరుపై గుంటూరు జిల్లా బాపట్లలో టీడీపీ నాయకులు నిరసన చేపట్టారు. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద పార్టీ నాయకులు నిరసన చేపట్టారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, వల్లవనేని వంశీ దిష్టిబొమ్మలను టీడీపీ శ్రేణులు దహనం చేశారు. లేచింది ఇంత లేచింది మహిళా లోకం అంట ఆగిపోతుంది, తిరిగి మనమోహానే పడుతుంది. మహిళలందరూ మమ్మల్ని క్షమించాలమ్మా, దరిద్రపు జాతి అయిపోయింది. ఆడవారిని గౌరవించుకొని ఈ జాతి ఇక ఎప్పుడు బాగుపడుతుందో. దేనికైనా ఆడవాళ్ళని బయటికి తీసుకురావడం, ఎక్కడైతే ఆడది పూజింపబడుతుందో, ఆడ తల్లి ఆ తల్లి పూజింపబడుతుందో అక్కడ దేవతలు తిరుగుతారని మనం నేర్చుకున్నాం. అట్లాంటి ఆడవారిని అగౌరవపరచడం, ఆడదాన్ని అడ్డం పెట్టుకోవటం మన పదవుల కోసం మన నాయకులు అక్కడే కాదు, మన నాయకులు ఇక్కడ కూడా ఉన్నారు బాపట్లలో. వర్మగారిని అనుకోవడం చేతగాక కొంతమంది నాయకులు తప్పుడు నాయకులు క్షమించాలి. తప్పుడు నా కొడుకులు ఆడదాన్ని బయటికి తీసుకొస్తానికి ట్రై చేస్తారు, కానీ వరమగారు మంచోళ్ళు కాబట్టి పోనీలే, క్షమిద్దాం. అది చేతగానితనం కాదు, మంచితనం. అది ఆ మంచితనం కొంతవరకే ఉంటుంది. వర్మగారు మంచోళ్ళేమో పక్కన తిరిగే, మేం మంచోళ్ళం కాదు, అస్సలు మంచోళ్ళం కాదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని పెద్దవారితో ఎలా మాట్లాడాలి, నలుగురికి అన్నం పెట్టే నాయకులతో మనం ఎలా మాట్లాడాలి అనేది మనం గుర్తుంచుకోవాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది, ఆడవారిని మనం గౌరవిస్తాము అని, అంతేగాని ఆడవారిని అగౌరవపరుస్తాము. నేర్చుకుందాం, చీరలు లాగడం నేర్చుకుందాం, ఆడవారిని అగౌరవపరచడం నేర్చుకుందాం. ఇవి నేర్చుకోవాలందరం కూడా కనువిప్పు చేసుకొని ఇట్లాంటి యదవాళ్ళు చనిపోయద్దు. వాళ్ళ కాలి కోటి కూడా పనికిరారండి. వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు కాలి కోటి కూడా పనికిరారు. అట్లాంటి యదవలు నిన్న శాసనసభలో ఒక మర్యాద పూర్వకమైనటువంటి మహావ్యక్తులు ఉన్నటువంటి మహాసభని వీళ్ళు నాశనం చేశారు. పెద్ద పెద్ద వ్యక్తులు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఎవరు